కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జ్యోతి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి కుటుంబంలో ఎవరైనా మృత్యువాత పడితే దహన సంస్కారాలు చేయడానికి రహదారి లేదని, ఆ స్థలాన్ని కొంతమంది తన భూమిలో ఆక్రమించుకున్నారని ఈరోజు మండల తహసీల్దార్కు విన్నవించుకున్నారు. గత సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ శ్మశానానికి దారిని కేటాయించడం జరిగిందని, అయితే కొంతమంది ఆ రహదారిని తన సొంత పొలంలో కలుస్తుందని, శ్మశానానికి వెళ్లే రహదారి అన్యాక్రాంతం చేశారని, దహన సంస్కారాలకు దారిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని వారు మీడియాతో అన్నారు. ఇదే విషయమై తహసీల్దార్ శంకర్రావు వివరణ కోరగా సంబంధిత బాధితులు మాకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం దగ్గరికి ఆర్ఐని పంపించి వివరాలు సేకరించి సంబంధిత బాధితులకు న్యాయం చేస్తానని ఆయన వివరించారు. శ్మశానం లేదు, మాకు గ్రామస్తులు అడ్డం చేస్తాండ్రు, మాకు ఇబ్బందులు పడుతున్నాం, మాకు దారి కావాలా. ఇప్పుడు మేము ఎక్కడికి ఎత్తెత్తుకొని పోవాలా? ఏ దారిని పోవాలా? మేము ఊళ్ళో నుంచి రానికి పాయా, ఎక్కడి నుంచి పోవాలా? మేము మాకు దారి చూపించడానికి రాండి. అది మాకు కావాల్సింది. మాకు ముందు ఎవరు